నిన్న జరిగిన బిగ్ బాస్ ఎపిసోడ్ లో గంగవ్వకు బెస్ట్ ఫ్యాషన్ వాక్ ర్యాపర్ గా 100,000 రూపాయలు మగవాళ్ళ టీం గంగవ్వకు ఇవ్వటం జరిగింది. ఇంకా రెండవ విషయం ఏం జరిగింది అంటే, అఖిల్ రేషన్ మేనేజర్ అయినందువల్ల తను ఇంటి సభ్యులున్న అంటే 16 మంది ఇంటి సభ్యులకి 3,200 పాయింట్స్ ఇవ్వాలి అని బిగ్ బాస్ చెప్పాడు. ఈ రెండు విషయాల్లో కూడా చాలా మంది ఆడియన్స్ కానీ లేకపోతే చూస్తున్న బిగ్ బాస్ ప్రేక్షకులు కానీ కొంతవరకు అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఎందుకని అంటే చాలా మంది ఆడవాళ్ళు నిన్న నడిచిన క్రమంలో గంగవ్వకే ప్రైజ్ ఇవ్వటం కరెక్ట్ కాదని, అలాగా అంత పార్షాలిటీగా ఉండకూడదని కొంతమంది నెటిజన్లు అభిప్రాయపడ్డారు. ఇక అఖిల్ అయితే మాత్రం ఓపెన్ గా తను చాలా పెద్ద పొరపాటు చేశాడు, తనకు కావాల్సిన గ్రూప్ మెంబర్స్ కే తను పెట్టుకున్నాడు. అక్కడ బిగ్ బాస్ చాలా ఖచ్చితంగా 16 మందికి మీరు రాయాల్సి ఉంటుంది అన్నప్పుడు తను రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఒక లాస్ట్కి 4-5 బాటిల్స్ ఆవకాయ ఇలాంటివన్నీ కరెక్ట్ కాదు అయినప్పటికీ కూడా అఖిల్ కొంత తప్పు చేశాడు. అయితే వీళ్ళు ఇద్దరి విషయంలో కూడా కెప్టెన్ అయిన కుమార్ సాయి చాలా జెన్యున్ గా మాట మాట్లాడాడు. అయితే ఇదంతా కూడా అన్సీన్ వీడియోలో మనం చూడొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గంగవ్వ గురించి తను మాట్లాడుతూ ఒక విషయాన్ని, అలాగే అఖిల్ గురించి మాట్లాడుతూ కూడా తను ఒక విషయాన్ని బయటపెట్టాడు. అఖిల్ గురించి ముందు చెప్పాలంటే దివితో పాటు చాలా మంది తను రేషన్ మేనేజర్ గా ఫ్లాప్ అయ్యాడని చెప్పింది. ఎందుకని అంటే సరైన లగ్జరీ బడ్జెట్ ఇంటి సభ్యులందరికీ అందకుండా తను తప్పు చేశాడని అందరు అన్నారు. పైగా అక్కడ టైం కాన్స్టెంట్ కూడా లేదు కాబట్టి, అంటే ఈ టైంలోనే పెట్టాలని బిగ్ బాస్ ఏమీ అనలేదు. అయినప్పటికీ కూడా అఖిల్ కొంచెం తడబడ్డంతో ఇంటి సభ్యుల్లో కొంతవరకు వ్యతిరేకత వచ్చింది. అయితే ఆ విషయంలో కుమార్ సార్ ఒక ఐడియా చెప్పాడు, తను కన్ఫ్యూజన్లో అంటే అఖిల్ కన్ఫ్యూజన్లో మేబీ వేసి ఉండొచ్చు, అంతేకాని కావాలని అయితే చేసింది కాదు. ఎందుకని అంటే ఆ సమయంలో తన ముందు మెనూలో ఏముందో, మనకేమి ఇవ్వాలి అన్న ఆలోచన తన మైండ్లో ఏముందో మనకు తెలియదు. అందుకని రెండింటినీ కలిపి కన్ఫ్యూషన్లో అలా చేసేసి ఉన్నాడు. నేనైతే అందరికీ కలిపి చికెన్ రాసేసి ఉండేవాడిని. ఎందుకని అంటే చికెన్ అనేది అందరికీ కలిపి కుక్ చేసేసినప్పుడు కొంచెం ఎక్కువ తక్కువ వచ్చినా కూడా మనందరమే కాబట్టి అడ్జస్ట్ చేసుకునేవాళ్ళం అంటూ జెన్యున్ గా తన ఒక రిప్లైని ఇచ్చాడు. ఆ తర్వాత గంగవ్వ విషయంలో కూడా అభి అలాగే హారికల్ల దగ్గర కూర్చుని గంగవ్వకి మనం ఇస్తే ఇచ్చాం కానీ కరెక్ట్ గా అయితే మోనల్ మాత్రం అద్భుతంగా చేసింది. మోనల్ పర్ఫెక్ట్ గా శారీ కట్టడం కానీ తను నడవటం కానీ ర్యాంప్ వాక్ చేయటం కానీ అంతా కూడా చాలా బాగా చేసింది. అందుకనే మోనల్కే ఇవ్వాలి. ఇక డాన్స్ విషయానికి వచ్చినట్టయితే హారిక అలాగే లాస్య గారు డాన్సులు వేశారు, కానీ ఫ్యాషన్ షో అంటే కూడా ఎప్పుడు కూడా మన డాన్స్ బట్టి ఇవ్వరు. జస్ట్ వాళ్ళలో ఉన్న డ్రెస్సింగ్ అవుట్ఫిట్, కాన్ఫిడెన్స్ లెవెల్స్, వాళ్ళు ఎలా ఎంత గొప్పగా ఆ ఒక్క డ్రెస్ని వాళ్ళు క్యారీ చేయగలిగారు ఈ విషయాలే చూస్తారు కాబట్టి మనం దానికే మార్కులు ఇవ్వాలి కాబట్టి మోనల్ గారికి వేశాను. అయినా ఫ్యాషన్ షోలో డాన్సులు వేయటం నేను ఎక్కడా చూడలేదు అంటూ అభినే తిరిగి ప్రశ్నించాడు. దానికి అభి కూడా ఏమీ చెప్పలేక అవునే అన్నాడు. మొత్తానికి కుమార్ సాయి పాత రోజుల్లో లాగా కాకుండా తన ముందు ప్రయత్నాన్ని తను ఇస్తున్నాడండి. చాలా మార్పు వచ్చింది కుమార్ సాయిలో. మరి మీరేమంటారు అనేది కామెంట్ సెక్షన్ లో మాకు తెలియచేయండి.